हेलो एवरीवन, वेलकम टू विनोशा स्वीट होम। इवाल नेनु मीकु रेस्टोरेंट स्टाइल पनीर कर्री नी एला चेयालो चूपिंचबोतुन्नानंडी। दीनि कोसम नेनु कंट्री डिलाइट नुंडी ताजा पनीर तेप्पिंचुकुन्नानु। सो वीटिकि कावाल्सिनवि रेंडु टमाटालु, रेंडु पच्चिमिर्ची, अलागे ओक आनियन एंड होल मसाला अंडी, यालकुलु, ఇంకా మిరియాలు, మనం బిర్యానీలోకి యూజ్ చేసాం గరం మసాలా, హోల్ గరం మసాలా ఉంటుంది కదా అది, అలాగే 1 ఇంచ్ అల్లం ప్లస్ గార్లిక్ అండి. సో దీనికోసం నేను ముందుగా పన్నీర్ని ఇలా ఓపెన్ చేసి క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా మరీ సన్నగా కట్ చేసుకుంటే ఇది మెల్ట్ అయిపోతుంది కర్రీలో. సో కాబట్టి మనం కొంచెం ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా. నాకైతే పనీర్ అంటే చాలా ఇష్టం అండి. పన్నీర్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సో ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. పెద్ద ఐటమ్స్ కూడా ఏం అవసరం లేదు. అండ్ దాబా స్టైల్, రెస్టారెంట్ స్టైల్ అని కూడా చెప్పచ్చు. రెస్టారెంట్ స్టైల్ కంటే దాబా స్టైల్లో మనం తింటూ ఉంటాం కదా బయటకు వెళ్ళినప్పుడు పరాతాలోకి. సో ఆ స్టైల్ వస్తుంది, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, నేను కట్ చేసుకున్న పనీర్ ముక్కలు అన్నిటినీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. దీన్ని కొద్దిసేపు మనం మ్యారినేట్ చేద్దాం. దీనికోసం నేను ఇందులో కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూన్ కారం, నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడానండి. సో కొద్దిగా పసుపు వేసి ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కర్డ్ అయితే యాడ్ చేసి ముక్కలన్నిటికి, పనీర్ ముక్కలకి బాగా పట్టేలాగా మసాలా అంతా నేను ఇక్కడ మిక్స్ చేసుకుంటున్నానండి. మనము ఇది ఇలా మిక్స్ చేసి కొద్దిసేపు పక్కన పెడితే కొంచెం మ్యారినేట్ అవుతుంది కదా. సో ముక్కలకి కొంచెం మసాలా బాగా పట్టి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. సో చూసారా, ఇలా కలిపేసుకుని ఒక మూత పెట్టేసుకొని దీనిపైన మనము పక్కన పెట్టేసుకోవాలండి. అండ్ ఇప్పుడు వీటన్నిటిని మనము వెజిటేబుల్స్ అన్నిటినీ తరుక్కోవాలండి. సో ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి, సన్నగా పొడవుగా. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి, మరీ సన్నగా ఏమీ అవసరం లేదు. సో ఈ విధంగా మనము ఆనియన్స్ని కట్ చేసుకోవాలండి. అలాగే అల్లంని మనము తొక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి, మరీ చిన్నగా ఏం అవసరం లేదు. అండ్ అలాగే వెల్లుల్లిపాయలకి పొట్టు తీసుకొని ఇప్పుడు ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకునేసి ఇందులోకి నేను ఇప్పుడు మనం తీసుకున్నటువంటి హోల్ గరం మసాలాని యాడ్ చేస్తున్నానండి. స్టార్ ఆన్స్, చెక్క, లవంగం, ఇలాచి, మిరియాలు, ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేశాను. అలాగే అల్లము ఇంకా వెల్లుల్లిని కూడా యాడ్ చేసి ఆనియన్స్ని కూడా యాడ్ చేస్తున్నానండి. మీరు అల్లము వెల్లుల్లి యాడ్ చేయకపోయినా మీరు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇలా అయితే ఫ్రెష్గా ఉంటుంది, మనం చూస్తూ చేసుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంటుందండి. సో ఒకసారి ఇలానే ట్రై చేయండి వీలైతే. సో ఇక్కడ ఈ ఆనియన్స్, ఈ మసాలా అంతా కొంచెం మెత్తబడే వరకు వేస్తే చాలండి. అంటే గోల్డెన్ బ్రౌన్ ఇలా అంతా ఏం అవసరం లేదు. జస్ట్ లైట్గా అలా వేయించి కొంచెం సాఫ్ట్ అయిన అవుతుంది కదా ఆనియన్, అంతవరకు వేయించుకొనేసి మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. దీన్ని మొత్తం మనము పేస్ట్ చేసుకోబోతున్నామండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, మీరు చూస్తున్నారు కదా. చాలా ఈజీ అండి, అండ్ చాలా క్విక్గా కూడా అయిపోయే రెసిపీ ఇది. దీనికోసం మనం పెద్దగా కష్టపడిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆనియన్స్ అంతా వేగిపోయాయండి, సాఫ్ట్ అయిన అయిపోయాయి. సో నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీనికి నేను ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మనం మొత్తం యాడ్ చేసేసుకునేసి జస్ట్ కొంచెం వాటర్ అలా చిలుకరించుకునేసి మనము మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా. ఇప్పుడు టమాటాలని కూడా అలాగే మనము పల్ప్ అంతా పేస్ట్ చేసేసుకోవాలండి.
సో ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకునేసి మనము ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న వాటిని వేసి బాగా ఉడికించాలండి. అది ఎలా ఉడకాలంటే మనము వేసిన తర్వాత బాగా కలుపుకునేసి ఆ మసాలా అంతా పైన ఆయిల్ లాగా సపరేట్ అవుతుందండి, ఆయిల్కి ఆయిల్ సపరేట్ అవుతుంది, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో అప్పుడు దానికి ఇండికేషన్ ఏంటంటే ఈ మసాలా పచ్చివాసన పోయి మంచిగా వేగిందని అర్థము. ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ మొత్తం పైన సపరేట్ అవుతుంది, మీకు కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఇందులోకి నేను కారం యాడ్ చేశాను, చూసుకొని యాడ్ చేసుకోవాలండి. అలాగే ధనియాల పొడి, ఎందుకంటే మనం ఇందాక పన్నీర్లో కారం కలిపేసాం కాబట్టి ఇక్కడ కారం అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ నేను ధనియా పౌడర్ ఇంకా జస్ట్ కారం అయితే యాడ్ చేశాను. యాడ్ చేసేసుకొని మసాలాలో అంతా మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలండి. నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడాను కాబట్టి ఎక్స్ట్రా కలర్స్ అయితే ఏం యాడ్ చేయట్లేదు ఇక్కడ. సో మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకొనేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మసాలాలు అంతా మిక్స్ అయ్యేలాగా పన్నీర్ ముక్కల్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేయలేదు, మీరే చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉండే వాటితోనే. అండ్ టేస్ట్లో మీకు ధోకాయే లేదండి, మీరు చాలా బాగుందని చెప్తారు మీరు ట్రై చేసిన తర్వాత. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి మనము కొద్దిగా వాటర్ని వేసుకోవాలండి. ఇక్కడ చూసారా నేను సబ్జీ పౌడర్ అనేసి నా దగ్గర ఉండేది నేను యూజ్ చేస్తున్నాను, లేని వాళ్ళు మీరు కొద్దిగా గరం మసాలా యాడ్ చేయండి. ఇందులో ఆల్రెడీ గరం మసాలా, హోల్ గరం మసాలా మనం వేసాము, కొద్దిగా గరం మసాలా వేస్తే టేస్ట్ కోసం మంచిగా ఉంటుంది. సో నేను ఇక్కడ సబ్జీ పౌడర్ యాడ్ చేశాను. మసాలా కర్రీస్ అని పౌడర్స్ దొరుకుతూ ఉంటాయి కదా, అదైనా యూజ్ చేసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. ఇక్కడ సాల్ట్ చూసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు నేను పించ్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేశాను. పంచదార వేయటం వల్ల మనకు మసాలాలో ఏమైనా స్పైసెస్ అటు ఇటుగా ఉన్నా సెట్ అయిపోతాయండి. అండ్ ఇది పన్నీర్ కర్రీ కాబట్టి మనం రెస్టారెంట్ స్టైల్ డాబా స్టైల్ అంటున్నాం కాబట్టి కొంచెం షుగర్ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ కూడా మనకి బాగా వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను ఇందులోకి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న బౌల్ని కొంచెం అలా అనేసి వాటర్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ వాటర్ యాడ్ చేసుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్స్ చేసేసుకునేసి మనము సాల్ట్ అవి ఒకసారి చెక్ చేసుకోవాలండి, ఉప్పు కారం ఇవేమన్నా సరిపోయా లేదా అని. సో మనం ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే చాలండి. చూడండి ఇక్కడ నేను మీకు కుక్కు ఎఫ్ఎం గురించి చెప్తున్నానండి. నేను రీసెంట్గానే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను. చాలా అయితే చాలా బుక్స్ ఉన్నాయండి అవైలబుల్లో మన తెలుగులో. సో మీకు కావాలనుకుంటే మీరు ఇది సబ్స్క్రైబ్ చేయండి. బుక్ ప్రియులు, మనకు చదవడానికి టైం లేదు అనుకునే వాళ్ళు దీన్ని యూజ్ చేసుకొని బాగా మనం బుక్స్ అయితే చదువుకోవచ్చండి. దీనికోసం ఇది డౌన్లోడ్ చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం నేను లింక్ని డిస్క్రిప్షన్లో వదులుతున్నానండి. అలాగే నా కోడ్ కూడా మీకు పెడుతున్నాను, దాన్ని యూజ్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే 50% ఆఫ్ అనేది మీకు దొరుకుతుందండి. ఇందులో ఉన్న సెట్టింగ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి, చాలా వెరైటీ ఆఫ్ బుక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. సో మీరు ఒకసారి చెక్ చేయండి. మనం స్పీడ్ లిమిట్ని కూడా సెట్ చేసుకోవచ్చు, నాకైతే ఇది చాలా నచ్చింది. సో ఇక్కడ మనకు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇక్కడ 2 స్పూన్స్ ఘీ అయితే యాడ్ చేశానండి. చూసారా ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయి కర్రీ అయితే బాగా ఉడికిపోయింది. ఇక్కడ జస్ట్ మనము ఘీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని తింపేసుకోవడమే అండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయింది, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేయలేదు కూడా మనము. ఇక్కడ నేను ఘీ యాడ్ చేశాను, మీకు కావాలంటే బటర్ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం.
అంతే అండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను చపాతి చేస్తున్నానండి. సో ఇక్కడ చపాతి నేను ఈజీగా అంటే ఐ మీన్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఫాస్ట్గా ఎలా చేయాలి ఏంటి అని హైరాణ పడిపోకుండా దీనికోసం మేము ఒక చిన్న టిప్ అయితే ఇక్కడ చెప్తున్నానండి. సో చపాతీని ఇలా బాగా రుద్దేసుకొనేసి పక్కన పెట్టుకోవాలండి ఒకటి. అండ్ అలాగే ఇప్పుడు ఇంకో చపాతీని కూడా అలాగే రుద్దుకోవాలండి. ఇక నేను మీకు చూపిస్తున్నాను కదా, చపాతీల్ని ఇలా ఒత్తేసుకునేసి ఒక చపాతీ మీద కొద్దిగా ఆయిల్ అయితే మనం స్ప్రెడ్ చేసుకుని ఇంకో చపాతీని దాని మీద వేసుకోవాలండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా వేసుకునేసి కొంచెం పలుచగా మీరు రుద్దుకోవాలనుకుంటే రుద్దుకోండి. సో ఇలా మనము చపాతీని రుద్దేసుకున్న తర్వాత స్టవ్ మీద వేసి కాల్ చేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా. ఇక్కడ మీరు నేను 2 వేసాను, మీరు కావాలంటే ఒక 3-4 అయినా వేసుకొని ఈజీగా ఒకటేసారి కాల్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఎక్కువ గెస్ట్లు ఇలా వచ్చినప్పుడు సో నేను ఇక్కడ మీకు చూపించాలి కాబట్టి జస్ట్ ఇలా నేను 2 మాత్రమే వేసి చేస్తున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అది అతుకుపోయింది ఏమో అని మీరు డౌట్ పడచ్చు, లేదు ఇక్కడ నేను మీకు చూపిస్తాను చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. ఇలా మనము ఆయిల్ వేసి రెండు పక్కల కాల్చుకోవాలండి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా వచ్చేస్తుందో. సో ఇంతే అండి, ఇలా మనము రెండు పక్కల ఇలా కాల్చేసుకోవాలండి. సో ఇప్పుడు ఇటువైపు తీసి సేమ్ దానిలాగే కాల్చుకోవాలండి, ఇటువైపు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని. సో ఇక్కడ ఇంతే అండి, చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. సో ఇదండి వాళ్ళ వీడియో, చపాతి విత్ పన్నీర్ కర్రీ. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ని మిస్ అవ్వకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు ట్రై చేసి ఈ వంటని ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.